పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుందని భీమవరం ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులు అన్నారు. శ్రావణ శుక్రవారం నాడు భీమవరంలో పలుచోట్ల ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కూలి పని చేసుకునే వారు ఆకలితో ఇబ్బంది పడకూడదని, వారికి అతి తక్కువ ఖర్చుకే నాణ్యమైన భోజనాన్ని అందించడంలో తమ ప్రభుత్వం రాజీ పడడం లేదన్నారు. భీమవరం వాస్తవ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే పులవర్తి కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు చేసిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించాలని ఆలోచన చేసి రేపటి నుంచి 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవారికి ఆకలి తీర్చాలనే ఆలోచన తోటి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమం చేయటం జరుగుతుంది. రేపు మన భీమవరం నియోజకవర్గంలో, భీమవరం పట్టణంలో బుధవారం మార్కెట్ లో ఒకటి, పాత బస్టాండ్ లో ఒకటి, జోలపాలెం లో ఒకటి, 3 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 7:30 గంటలకి టిఫిన్స్ మొదలు పెడతారు, 12 గంటలకు భోజనం, సాయంత్రం 7 గంటలకి భోజనం, 5 రూపాయలకి పెట్టడం జరుగుతుంది. ఇది పేదవారికి, పట్టణం వచ్చేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చాలా నాణ్యమైన భోజనం, మంచి క్వాలిటీ తోటి భోజనం, టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను.